బీజేపీలోకి చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్న చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. వాస్తవానికి ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే చికోటి చేరికపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు చేరికపై క్లారిటీ ఇస్తామని చెప్పినట్లు చికోటి అన్నారు. ఒకవేళ ఈ రోజు చేరిక అవ్వకపోతే ప్రకాష్ జవదేకర్ను కలవనున్నట్లు చికోటి తెలిపారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఇంతకీ చికోటి ప్రవీణ్ చేరికపై సందిగ్ధత ఎందుకు? దీనిపై డీటెయిల్స్ ఏంటి? చికోటి ప్రవీణ్ ఈ రోజున బీజేపీలో చేరతారని అఫీషియల్ గానే చికోటి ప్రవీణ్ అయితే మాత్రం వెల్లడించారు. ఎందుకంటే బీజేపీకి తను బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి ఈ అభిమానంతో బీజేపీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి అఫీషియల్ ఈ రోజు జాయిన్ అవుతున్నానని చెప్పేసి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అయితే ఈ రోజు 4 గంటల ప్రాంతంలో భారీగా అభిమానులు, అదేవిధంగా బీజేపీలో జాయిన్ అవబోతున్నటువంటి ఎవరైతే చికోటి ప్రవీణ్ ఉన్నారో తనకి సంబంధించిన ఆ వ్యక్తులు అందరూ ర్యాలీ రూపంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ బీజేపీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక దాదాపు గంట సేపు పర్సనల్ గా వాళ్ళ చర్చలు జరుపుకున్నారు. బీజేపీ పెద్దలతో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులతో టచ్ లోకి వెళ్ళి అసలు ఈ రోజు చేరిక ఉంటుందా ఉండదు పూర్తిగా వాళ్ళు మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే అసలుకి ఎందుకు ఈ చేరికను ఎవరు ఆపేస్తున్నారు అనే దానిపై మాత్రము చికోటి ప్రవీణ్ ఒక క్లారిటీ ఇవ్వలేదు. అయితే మాత్రము అభిమానులు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో జాయిన్ అవడానికి వచ్చినటువంటి ప్రవీణ్ తో పాటు ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో. థ్యాంక్ యూ సుజాత.